de vuelta. ¡Ey! గుడ్ మార్నింగ్ జే, వస్తాం హాఫ్ అన్ అవర్. ఇక్కడ సారే పట్టణం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందజేస్తున్న పథకాలలో సంతోషంగా ఉన్నారని రాష్ట గృహ నిర్మాణ శాఖ మంత్రి చెడుకువాల రంగనాథరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండల పరిధిలో లంక గ్రామాల్లో మంత్రి రంగనాథ్ పర్యటించారు. లంక గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ చెన్నైలో వైరస్ తో చాలా మంది మరణించడం జరిగిందని, అక్కడి నుంచి ప్రపంచ వ్యాప్తంగా అక్కడక్కడ కొన్ని చోట్ల కరోనా వైరస్ కేసులు నమోదు అవ్వడం జరిగాయని, అందుచేత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, మొహానికి మాస్కులు ధరించాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఎన్నికల కమిషన్ కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతం ఎన్నికలు తాత్కాలికంగా 6 వారాలు మాత్రమే వాయిదా పడడం జరిగిందని, త్వరలోనే మళ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. గత 60 రోజులు 70 రోజుల నుంచి చైనాలో కరోనా వైరస్ ద్వారా ఎంతోమంది ఆ వైరస్ను బారిన పడి మరణించడం కూడా జరిగింది. అది చైనాతో పాటు ప్రపంచ దేశాలన్నీ కూడా ఇటు టూరిస్టులు కానీ బయటకు ఉద్యోగాలకు వెళ్ళిన వాళ్ళ ద్వారా కూడా మన దేశంలో కూడా కొన్ని ఢిల్లీ కానీ అటు కేరళ కానీ బెంగళూరు అక్కడక్కడ ఆ పాజిటివ్ కేసులు కూడా రావడం జరిగింది. ముఖ్యంగా మన ప్రాంతంలో భయపడవలసిన పర్లేదు, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడి నుంచి మనకి పగలంతా కూడా 40 డిగ్రీల పైన, రాత్రులు కూడా 30 డిగ్రీలు ఉండటం వలన దాని ఉధృతి మనకు ఉండదు. కానీ కేంద్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా అన్నీ కూడా ప్రికాషన్స్ తీసుకుంటున్న భాగంగా ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే స్థానిక సంస్థలు అనేది చెప్తానని చెప్పి 59% రిజర్వేషన్స్ బీసీ కూడా ఉండాలని పెట్టి అసెంబ్లీలోనే క్యాబినెట్లో తీర్మానం చేసిన తర్వాత కొంతమంది తెలుగుదేశం నాయకులు కోర్టుకు వెళ్ళి దాన్ని ఆఫ్ చేయటం, కోర్టు ఆదేశాల ప్రకారం 50% ఎలక్షన్ పెడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అదనంగా బీసీలకి 10% రిజర్వేషన్ ఇవ్వడం కూడా మా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎంపీడీసీలు కానీ జడ్పీటీసీ కానీ మున్సిపల్ కౌన్సిల్లో అది అందులో భాగంగానే ఈరోజు నేను మా ఆత్తండ నియోజకవర్గంలో ఈ లంక గ్రామాలన్నీ కూడా పర్యటించి ప్రజల కష్టసుఖాలు తెలుసుకుని మద్దతు ఇమ్మని పాడటం కూడా జరుగుతుంది. ఈరోజు ఎలక్షన్ కమిషన్ పరిస్థితిని బట్టి దాన్ని ఎలక్షన్ ప్రాసెస్ని కొన్నాళ్ళు తాత్కాలికంగా నిలపడం పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఇదే ఎలక్షన్ ఆపేయటం కాదు,
ఎప్పుడు ఈ హెల్త్ పరంగా కంట్రోల్లోకి వస్తుందో దాని వెంటనే ఎలక్షన్ జరుగుతారు. మేము ఈ రోజు నుంచి కూడా మేము ఎలక్షన్ ప్రక్రియలో ఉన్నాం. ఎలక్షన్ కోడ్ ఏమీ తీసేయలేదు. మేము ప్రజలకు కలుసుకుంటూ పెద్ద ఎత్తున నవరత్నాలు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే నవరత్నాలు ఇచ్చారో రాబోయే రోజులు ఇళ్ల స్థలాలు ఇల్లు ఇవన్నీ కూడా శాంక్షన్ చేసి పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఎనానమస్గా కూడా అవడం జరిగింది. మన నియోజకవర్గంలో కూడా ఆ సంటలో మా నియోజకవర్గం కూడా పెద్ద ఎత్తున ఇవ్వటం. ఈ అయోధ్యలం గ్రామానికి ఎప్పటి నుంచో పురకాల ఇబ్బందులు పడే బ్రిడ్జిని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేయడం జరిగింది. ఇటు కొత్తల్లాక నుంచి అటు అయోధ్యలంకి కూడా సుమారు 5,000 మంది ఇక్కడ దిగుతున్నారు. అందరికీ కూడా బ్రిడ్జి కూడా ఆయన ఇప్పటికే అనుమతి ఇచ్చి ప్లాన్లు కూడా తయారై తొందరలో కూడా టెండర్ పిలిచే ప్రక్రియ. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ముఖ్యంగా ఎలక్షన్ పోస్ట్పోన్ అవటం అనేది ఇబ్బంది కంటే కూడా ఎప్పుడైతే ఎలక్షన్ కోడ్ ఉందో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు కుంటుపడతాయి. అవి కూడా ఆగకుండా ఏదైతే మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క ఉగాది నాటికి 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు సుమారు 30 లక్షల మందికి ఇల్లు కట్టించే ప్రోగ్రాం కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇది ఏదైతే ఈ ఎలక్షన్ ప్రక్రియలో ఇది ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు పట్టాలు ఇవ్వటం ఒకటి ఇల్లు శాంక్షన్ చేయడం ఆపమందో ఆ ప్రక్రియకి ఇబ్బంది తప్ప మేము ఎప్పుడు కూడా రెడీగా ఉన్నాం. ఎలక్షన్కి ఏదైతే ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ ఉందో అది దీన్ని ఎలక్షన్స్ అవ్వకూడదు ఈ ఇళ్ల స్థలాలు పట్టాలు ఇవ్వకూడదు అనే ఉద్దేశంతో కోర్టుల చుట్టూ ఇబ్బందులు పెట్టి దీన్ని దుష్ప్రచారం చేస్తున్నారు. స్వాగతం. అనంతపురం జిల్లా కదిరి లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవాల సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామి రథము అక్కడ భక్తులు రాగుతున్న దృశ్యం.
స్వాగతం. కర్ణాటకలో తొట్టెబావి వద్ద రోడ్డు ఘోర ప్రమాదం, ఇద్దరు మృతి. ప్రమాదానికి కారణమైన వెంకటేశ్వర్లు బస్సు. స్వాగతం. అగ్ని ప్రమాదంలో తాటేకిల్లు దగ్ధం. హుటహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న ఆలమూరి సుధాకర్. మంటలను అదుపులోకి తెచ్చిన మండపేటన అగ్నిమాపక దళ సిబ్బంది. ఆలమూరు మండలం చొప్పెల విద్యుత్ సబ్స్టేషన్ సమీక్షంలో గల మూల స్థలమైన అగ్రహారం రెవెన్యూ పరిధిలో ఓ తాటేకిల్లు దగ్ధమైనట్టు స్థానికులు తెలిపారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఆలమూరి వి సుధాకర్ హుటహుటిన సంఘటన స్థలానికి తన సిబ్బందితో చేరుకుని మంటలను అదుపులోకి చేయించారు. అలాగే అగ్ని ప్రమాదంపై మండపేట అగ్నిమాపక దళ సిబ్బంది అధికారులకు సమాచారం ఇవ్వడం, వారు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి చేశారు. ఆస్తి నష్టంపై అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే అగ్ని ప్రమాదంపై తెలుసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తోలాటి లక్ష్మణ్ రావు పలువురు నాయకులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. స్వాగతం. చింతలపూడి నియోజకవర్గం పెగడవరం పెట్రోల్ బంక్ సమీపంలో రాత్రి 1 గంటల సమయంలో అమలాపురం నుండి ఖమ్మం వెళ్తూ అదుపు తప్పి చెట్టు ఢీ కొట్టుకున్న మినీ లారీ. ప్రమాదంలో ప్రాణ నష్టం ఏమీ జరగలేదు. జిల్లా హుజూర్ నగర్ మండలం అమరావరం గ్రామంలో లింగమంతుల స్వామి గట్టు మీద గుప్త నిధులను తవ్వకాలకు నిన్న వచ్చిన వాళ్ళని బంధించి పోలీసులకు అప్పగించిన గ్రామస్తులు. రండి భాయిగారు, ఒకసారి రండి. ఏ పర్పస్ మీద పూజ చేస్తారు? ఏంది మీ దేరండి? పంతులు గారు ఎవరండి? మీది చూసారంట మావాడు పూజ చేసుకోవడానికి మీరు గుంటలేదు పార్లు గడపార్లు ఎందుకు పూజ వచ్చలేదు? గడపార్లేంది
మీరు అడిగింది ఒక రకానికి ఒక ఒక మడకు మాట సంబంధం లేకుండా ఉంది. చెప్పండి. పిలిచారు గుడ్డలు మనుషులు పాది పెడుతున్నారు అన్న ఏమేమి చెప్తున్నావు? అవునమ్మా, పూజ చేయడానికి వచ్చానన్న. ఒకటే పూజకి వచ్చిన పూజకి వచ్చిన బట్టలు ఇప్పని చెప్తున్నా లేదు, గడపాలు అవసరం లేదు, పూజకి వచ్చిన పారం తెచ్చుకుంటాడా, గడపారం తెచ్చుకుంటాడా? ఎక్కడ మీరు ఏ ఊరండి? మీది పూజ చేయడానికి వచ్చిన ఆయన ఎవరు? పూజ చేయడానికి వచ్చిన ఆయన ఎవరు? బండి ఆయన ఎవరు? మిరాలగూడనా? మాది నల్గొండ అని చెప్తుండగా నువ్వు మిరాలగూడ అంటున్నా నల్గొండ డిక్కిలో అయ్యి బ్రదర్ అయ్యి సామాన్లు బంగారం ఉంటుంది మిరాలగూడ అంటే తెలంగాణ కింద వస్తుంది ఊరు మార్కెట్ మరైందా? అవన్నీ మీరు చూసుకోవాలి. మీరు చదువుకున్న వాళ్ళు అన్ని చేసిన వాళ్ళు ఇలా మాట్లాడితే చెప్పాలి. నేను ఇది గంగపూడి గుట్ట, ఇది నల్గొండ కాదండి, మేనగొండ అండి. వదిలేదు వదిలేదు ఇంకా ఇప్పుడు మీరు తీసుకురండి సారు. సింపుల్ ఒకటే బా, ఒకటే బా, ఒక సెల్లో ఒక ఫోన్ నెంబర్ ఎడిపోగా వాళ్ళు ఇంతవరకు ఓర్తో మాట్లాడారు అన్న తృప్తి. ఇప్పుడు మళ్ళీ అడి మీద కూడా ఇబ్బంది సింపుల్. ఇప్పుడే చెప్పండి, ఈ సెల్ ఉంది ఇలా ఓరు ఓరుతో ఫోన్ మాట్లాడారు నెంబర్లు ఉంటాయి. ఇప్పుడు ఒక 5 నెంబర్లు తీసుకున్నా, ఒక వైట్ పేపర్, ఒక సెల్ వద్దు వాళ్ళు చెప్పింది ఏరు ఇక్కడ రాసింది ఎన్ని చెప్తాను తాజా చెప్తున్నా. కారు విశాఖ జిల్లా అనకాపల్లిలో దారుణం చోటు చేసుకుంది. స్థానిక రైల్వే స్టేషన్ ఆవరణలో కుటుంబ కలహాల నేపథ్యంలో తల్లి కొడుకు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వారు మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్ కు తరలించారు. చికిత్స పొందుతూ తల్లి కొడుకు ఇద్దరు మృతి చెందారు. క్షతగాత్రులను సునీత 27 సంవత్సరాలు, ఉదయం 3 సంవత్సరాలుగా గుర్తించారు. ఈ సంఘటన స్థానిక భీముడు గుమ్మంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేస్తూ దర్యాప్తు చేస్తున్న పోలీసులు అప్పుడు నువ్వు అక్కడే ఉన్నావమ్మా, ఎందువల్ల చనిపోయిందమ్మా, ఎందువల్ల వేసుకుంది పెట్రోలు? డాడీ తిడుతున్నారా? ఎందుకు తిడుతుంటారు? డాడీ ఎక్కడికి వెళ్ళేదమ్మా? అమ్మ పెట్రోల్ వేసుకున్నప్పుడు డాడీ లేదా ఇంటి దగ్గర? ఆఫీస్కి వెళ్ళిపోయారా డాడీ? అప్పుడు నువ్వు అక్కడే ఉన్నావమ్మా, ఎందువల్ల చనిపోయిందమ్మా, ఎందువల్ల వేసుకుంది పెట్రోలు? డాడీ తిడుతున్నారా? ఎందుకు తిడుతుంటారు? డాడీ ఎక్కడికి వెళ్ళేదమ్మా? అమ్మ పెట్రోల్ వేసుకున్నప్పుడు డాడీ లేదా ఇంటి దగ్గర? ఆఫీస్కి వెళ్ళిపోయారా డాడీ? ఓకేనండి, మాకు ఫైర్ కాల్ మెసేజ్ రాగానే మేము వెహికల్తో ఇక్కడికి టర్న్ అవుట్ అయ్యి వచ్చామండి. వచ్చాక మొత్తం రూమ్ మొత్తం స్మోక్తో మొత్తం బామ్ అయ్యి ఉన్నది.
ఫైర్ అక్కడ ఏం కనిపించలేదు. ఒక మూల ఎట్లు గుడ్లు కాలుతున్నట్టు కనిపించాయి. తోటలు స్మోక్ ఉండడం వల్ల వెంటిలేషన్ చేయడం కూడా మాకు అవ్వలేదు. ఆ లోపల చూస్తే పాపను ఒక ఆవిడ ఉందని చెప్పారు. మేము చెక్ చేసాక ఎవరు కనిపించలేదు. మళ్ళీ అడిగినట్లయితే వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళిన విషయం తెలిసిందండి. మా దీని ప్రకారం బాత్రూంలో ఒక క్లాత్స్ ఉన్నాయి. ఆ క్లాత్స్ పూర్తిగా కాలి ఫైర్ అయ్యింది. మళ్ళీ పరుపు కింద ఏమో ఒక మ్యాటింగ్ ఉంది, మ్యాటింగ్ ఒక కాలింది. మిగతావన్నీ కూడా షేప్ బాగున్నాయి. మా కన్ఫర్మ్ అదే తేలింది. మరి ఎలక్ట్రికల్ ఫైరా లేకపోతే గ్యాస్ ఫైర్ మాత్రం కాదు. గ్యాస్ బండ బాగానే ఉంది, స్టవ్ బాగానే ఉంది. ఎలక్ట్రికల్ ఫైర్ అయితే హోమ్ థియేటర్ టీవీ అంతా బాగానే ఉంది. మేమైతే ఫైర్ పుట్ అప్ చేసి కంప్లీట్ చేస్తాం. మేము వచ్చేసరికి పాపను ఆవిడ లేదు. స్వాగతం. మాజీ మంత్రి దేవవేని ఉమకు బహిరంగ సవాల్ విసిరిన మల్లవరం శాసనసభ్యులు వసంతకృష్ణ ప్రసాద్, గొల్లపూడి గ్రామంలో పేదలకు ఇళ్ల స్థలాల విషయంలోను నేనిచ్చిన మాటకు కట్టుబడి ఉన్న మాట తప్పితే నేను గొల్లపూడి గ్రామంలో రాబోయే శాసనసభ్యుల ఎన్నికల్లో ఓటు అడగననే నీకు దమ్ముంటే నా సవాల్ స్వీకరించు అంటూ బాండ్ పేపర్పై ప్రజలకు పాత్రికేయుల సమీక్షలో సంతకం చేసిన మల్లవరం శాసనసభ్యుడు వసంతకృష్ణ ప్రసాద్ జక్కంపూడ్ లో 8700 ఇళ్లు కట్టాడు. అక్కడ మొన్న పేరు ప్రభుత్వంలో కొంతమంది ఇల్లు అడిగారంట 10% అన్న స్థానికులకి ఇవ్వండి అంటే 870 అన్న ఉండని. ఒక్కటి కూడా ఇచ్చే సమస్య లేదండి. విజయవాడ ఊళ్ళో ఉన్న కట్టల మీద చెరువుల మీద రోడ్ల పట్టిన వాళ్ళకి ఇస్తాం తప్పితే ఈ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళకి ఒక్కడ కూడా ఇవ్వని చెప్పి ఒక్క ఇల్లు కూడా ఇవ్వని దేవుడు ఎరువు 3000 ఇంటి పట్టాలు గొల్లపూడిలో ఇస్తుంటే నా గురించి అవాకులు చవాకులు మాట్లాడి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఎన్నికల ప్రచారం ఓట్లు అడుగుతా ఉన్నాడంటే మీరే అడగాలి అక్క జిల్లాలో నీకు సిక్కుందా అని చెప్పి. అందుకని నేను ఈ రాష్ట్ర చరిత్రలో ఏ ఎమ్మెల్యే మాట్లాడండి, నేను ఒక అగ్రిమెంట్ తయారు చేసుకొచ్చా. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ ఆడవాళ్ళ సమక్షంలో దేనేను మామేస్తాను ఈ సవాల్ని స్వీకరించమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీ సమక్షంలో చదివి ఈ 100 రూపాయల అగ్రిమెంట్ స్టాంప్ పేపర్ మీద నేను సంతకం పెడతా ఉన్నాను. దమ్ము ధైర్యం మొదటం ఈ దగ్గర ఉంటే దేవుని రూపాయలు పెట్టి ఈ రామరాజనగర్ పట్ల గొల్లపూడి గ్రామాల్లో ఉన్న పేదల పట్ల నువ్వు అడుగువచ్చు లేక నేను సమాధానం చెప్తానని చెప్తున్నా. ఏంటంటే నేను వేస్తున్న సవాలు, నేను ఈ 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద ఈ సమక్షంలో సంతకం పెట్టి ఇక్కడున్న పత్రికా విలేకరులకు ఇస్తా. ఇక్కడ ఈనాడు పత్రికా రిపోర్టర్ రాము ఉన్నాడు, అతనే సాక్షి. నేను చదువుతా, మీరు విని మీరే నిర్ణయం తీసుకోండి. ఎవరు ప్రజల పట్ల ఉన్నారు, ఎవరు ప్రజల కోసం ఉన్నారో మీరే తెలుసండి. నేను చెప్తున్నా శ్రీదేవిని అమ్మా ఇనమ్మా, నీకెందుకు పక్కన వాళ్ళతో చేర్చినప్పుడే వింటానికి వచ్చి నువ్వు ముందు కూర్చుంది. శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావుకు మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ బహిరంగ సవాల్. గొల్లపూడి గ్రామంలో పేద ప్రజలకు ఇళ్ల పట్టాల పంపిణీ గురించి మీరు చేస్తున్న తప్పుడు ఆరోపణలకు సంబంధించి బాండ్ పేపర్ పై నేను సంతకం చేసి ఇస్తున్నా. దేవినేని ఉమా నువ్వు సిద్ధమేనా? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఉగాది నాటికి 26 లక్షల పైగా ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా గొల్లపూడి గ్రామంలో 2700 మందికి పైగా పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు బహిరంగ లాటరీ పద్ధతిలో ప్లాట్లు కేటాయించడం జరిగింది. ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక కూడా పూర్తయింది. ఇందుకు నేను కట్టుబడి ఉన్నాను. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడం వల్ల కొద్దిగా ఆలస్యం అవుతుంది. ఎన్నికల అనంతరం, అంటే ఈ స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం ఇచ్చిన మాట ప్రకారం పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వటం జరుగుతుంది. దేవినేనుమా, మేము గొల్లపూడిలోని పేదలకు ఇస్తున్న ఇళ్ల పట్టాలకు సంబంధించి ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ ప్రభుత్వ సింబల్ లేదని, అధికారుల సంతకాలు లేవని ఏవేవో మాట్లాడుతూ ప్రజలను పక్కదారి పట్టిస్తున్నావు, గందరగోళం సృష్టించాలని ప్రయత్నిస్తున్నావు. మరోసారి పేద ప్రజల కరెంటు ఎన్ని ఏర్పాటు చేయడానికి ఒక్కొక్క ప్లాట్ కి సుమారుగా 10 నుంచి 15 వేలు, దాదాపుగా ఒక్కొక్క ప్లాట్ ఖరీదు 125000 రూపాయలు పెట్టి ఇక్కడ 2700 మంది పేదలకి ఇంటి స్థలాలు ఇస్తా ఉన్నాం. మేము మొన్న నా దగ్గరకు 100-150 మంది ఆడవాళ్ళు వచ్చారు సార్, మాకు అక్కడెక్కడ పాతపాడు అంటే దూరం అవుతుందని చెప్పి. ఎమ్మెల్యే గోరింట్ల బుచ్చయ్య చౌదరి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించి పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. స్వాగతం. చికెన్ గుడ్లు తినడం వల్ల కరోనా వ్యాధి వస్తుందనే వదంతులు నమ్మొద్దని అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి పేర్కొన్నారు.
మండల కేంద్రం బిక్కువోలులో వెంచేస్తున్న గ్రామదేవత ముదుగులమ్మ అమ్మవారి జాతర మహోత్సవాల ముగింపును పురస్కరించుకుని భారీ అన్నదాన సాధారణ కార్యక్రమంలో నిర్వహించారు. ఈ అన్న విచారణ కార్యక్రమానికి బాయిలర్ చికెన్ వ్యాపారి మేడపాటి చెల్లారెడ్డి చికెన్ ను అనపత్తి పౌల్ట్రీ అసోసియేషన్ ఆధ్వర్యంలో 5,000 గుడ్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సత్యసుందరరెడ్డి స్వయంగా చికెన్ భుజించి అందరికీ అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, చికెన్ తినడం వల్ల కరోనా వ్యాధి రాదని, మాంసాహార ప్రియులెవరు దీనిని నమ్మవద్దని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ అధ్యక్షుడు జేవీవి సుబ్బారెడ్డి, ఏపీ పౌల్ట్రీ ఫెడరేషన్ కార్యదర్శి పడాల సుబ్బారెడ్డి, అనపత్తి పౌల్ట్రీ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు మండ సత్యనారాయణ రెడ్డి, వైసీపీ నేతలు కొవ్వూరు సత్యనారాయణ రెడ్డి, ఎరగరెడ్డి సత్య తదితరులు పాల్గొన్నారు. ప్రచారాలు ముఖ్యంగా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ప్రకారం చూసి జనాలు కూడా భయపడుతున్నారు. అందులో ముఖ్యంగా మరి ఎగ్ కానీ చికెన్ కానీ తీసే కరోనా వైరస్ వస్తుందన్న ఉద్దేశంతో ప్రజలు కూడా భయపడుతూ ఉన్నారు. కానీ అది ఏమీ కాదని అక్కడి రాష్ట్ర ప్రభుత్వం కూడా చికెన్కి అదేవిధంగా ఎగ్ తింటే కరోనా వైరస్ రాదు అన్నది అంతా కూడా అభూతకరమని రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలిసి చెప్పడం జరిగింది. మేమందరం కూడా 1,000 మంది సమక్షంలో ఈరోజు చికెన్ ఎక్కువ మేము తినడం జరిగింది. అదేవిధంగా 1,000 మంది ప్రజలు కూడా దీంట్లో పాల్గొని ఇక్కడ మరి ఈ పౌల్ట్రీ ఫార్మర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి చికెన్ జరిగింది. అంతేకాకుండా ఈ రోజున అతి తక్కువ ఖర్చుతోటి నాణ్యమైన మంచి పోషకాహారాలు ఉన్నటువంటి గుడ్డు కానివ్వండి, చికెన్ కానివ్వండి, ఇదే ఈరోజు కాయగవరం కంటే కూడా తక్కువ ఖర్చుతో ప్రజలకు పోషకాహారాన్ని అందించి ఈ ఆహార పదార్థాన్ని తప్పనిసరిగా ప్రజలందరూ కూడా ధైర్యంగా స్వీకరించి వచ్చి నేను సందర్భంగా తెలియజేస్తాను. లేనిపోయిన అపోహలను నమ్మద్దు, ఒకళ్ళని కూడా పట్టించుకోవద్దని సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ప్రతి సంవత్సరం ఇక్కడ మాంసాహారంతో భోజనాలు పెట్టడం జరుగుతుంది. సుమారు 10,000 మంది పైన ఇచ్చేస్తారు. కార్యక్రమం ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా పెట్టాం. చికెన్ అనపత్తి శ్రీ మేడపాటి చెల్లారెడ్డి గారు ప్రొవైడ్ చేయడం జరిగింది. చికెన్ మేళగా ప్రారంభించి ఎందుకు చెప్తున్నామంటే, చికెన్ తినడం వల్ల కానీ ఎక్క తినడం వల్ల కానీ కరోనా వ్యాధి రాదని దానికి ఏ సంబంధం లేదని తెలియజేసుకుంటున్నాం. దాని గురించి ఎంతమంది 1,000 మంది ఈ రోజు కూడా సుమారు 12,000 మంది భోజనం చేస్తారు. పడాలి సుబ్బారెడ్డి, ఏపీ పౌల్ట్రీ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీని నాకు సుమారుగా 30 సంవత్సరాలు మరి 30 సంవత్సరాల్లోనూ ఈ యొక్క 2019 సంవత్సరాలు ఉన్నప్పుడు సాగుదం కోసం ఈ పౌరులకు దానికి గల కారణాలు 2019లో నీటి ధరలు బాగా పెరిగి మొక్కజొన్న ధర ఒక క్వింటాల్ ధర 22 అవటం వల్ల కేజీ నాకు 24 రూపాయలు తీరు ధర తయారవటం వల్ల అప్పుడు మేము విపరీతంగా లాసిపోవడం జరిగింది. అది కొద్ది కొద్దిగా రేట్లు తగ్గి మేము ఊపిరి పీల్చుకునే టైంలో కరోనా అనే వ్యాధి ఒక ఎక్కడో చైనాలో రావటం, దాని యొక్క ఫలితాలు ఇక్కడ మన ఓవరాల్గా ప్రపంచం అంతా కూడా మరి ఈ యొక్క కరోనా వైరస్